యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు సర్వాంగాసనం. స్త్రీలు నెలసరి సమయంలో ఈ ఆసనాన్ని చేయకూడదు. బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసనము చేయకూడదు. చేసినట్టయితే మీ బ్యాక్ పెయిన్ ఎక్కువ అవ్వచ్చు. చైర్ని గట్టిగా పట్టుకోండి. భుజాలని కుషన్పై ప్రెస్ చేస్తూ ఈ ఆసనాన్ని చేయాలి. ఛాతిని బాగా ఎక్స్పాండ్ అయ్యేలాగా చూడండి. ఛాతిని ఎక్స్పాండ్ చేస్తూ ఊపిరితిత్తులని ఎక్స్పాండ్ చేస్తూ భుజాలని ఎక్స్పాండ్ చేస్తూ ఇలా పొట్ట కండరాలని బిగించాలి. లోవర్ బ్యాక్ని చైర్పై పెట్టేసేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మెడకి భుజాలకి కుషన్ని సపోర్ట్గా తెచ్చిపెట్టేసేయండి. కావాలంటే నడుముని కొద్దిగా పైకి చేయవచ్చు, కానీ ఇక్కడ మనకు కొద్దిగా పెయిన్ అనిపించవచ్చు. ఒక బెడ్షీట్ని చైర్పై పెట్టేసి చైర్ని ఇలా గట్టిగా పట్టుకొని పొట్ట కండరాలను బిగిస్తూ ఇక్కడ ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా ఒక్క కాలుని పైకి చేద్దాము. ఎలా అనిపిస్తుందో గమనించండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ఇలానే కొంత సమయం పాటు ఉండాలి. బ్యాక్ బెండ్ అలానే ఇన్వర్షన్, కాళ్ళల్లో తిమ్మరలు వచ్చినట్టుగా ఎటువంటి సెన్సేషన్ లేకుండా అవుతుంది. ఎందుకు, కాళ్ళల్లో రక్త ప్రవాహన తగ్గిపోయింది కాబట్టి బ్లడ్ అంతా శరీర పైభాగంలోనే వచ్చేస్తుంది. దీంతో మనకు రిలాక్సేషన్, డీస్ట్రెస్సింగ్ అవుతుంది. ఇలా ఒక పాదాన్ని కింద పెట్టేసి రెండో పాదాన్ని ఇలానే పైకి చేద్దాము. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ ఇలానే ఉండండి. తొడ కండరాలలో, నడుము కండరాలలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇలా ఛాతిని ఎక్స్పాండ్ చేయాలి. కొంత సమయం పాటు ఇక్కడ ఇలానే ఉండండి. నెమ్మదిగా కిందికి వచ్చేసేయాలి. లోవర్ బ్యాక్లో పెయిన్ అనిపించవచ్చు, చాలా నార్మల్ అది. ఇలా కొంత సమయం పాటు ఉండండి. నెమ్మదిగా పృష్ఠ కండరాన్ని కిందికి జార్చుతూ కిందికి వచ్చేసేయండి. పృష్ఠ కండరాలని ఇలా బోల్స్టర్ పై తెచ్చిపెట్టేసి కాళ్ళని ఇలా స్ట్రైట్గా చేసి రిలాక్స్ అయిపోవచ్చు.